హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు పిఎఫ్ ఎడ్యుకేషన్ తెలుగు. ఈ వీడియోలో మనకు ఒకే కామెంటు రిపీటెడ్గా వస్తుంది. ఆ కామెంట్ ఏంటంటే, మా యొక్క యుఎన్ నెంబర్ని డిలీట్ చేయడం వీలవుతుందా, లేదా మా యొక్క సర్వీస్ హిస్టరీ అంటే మెంబర్ ఐడిని డిలీట్ చేసే ఆప్షన్ ఏమైనా ఉందా అని అడుగుతున్నారు. దీనికి సంబంధించి నేను గతంలోని వీడియో చేసి ఉన్నాను. సో అక్కడ నేను ఆల్రెడీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను, ఎటువంటి ఆప్షన్ అనేది లేదు. అదే కామెంట్ మళ్ళీ చేస్తున్నారు, ఏదైనా లేటెస్ట్ అప్డేట్ ఏమైనా ఉందా యుఏఎన్ నెంబర్ కానీ మెంబర్ ఐడి కానీ డిలీట్ చేసేదానికి. నేను ఆన్లైన్లో కొందరిని కన్సల్ట్ అయ్యాను, వాళ్ళు ఈ విధంగా 10K ఇవ్వండి, 15K ఇవ్వండి, మేము డిలీట్ చేసిస్తాము, 3 మంత్స్ టైం పడుతుంది అని చెప్తున్నారు. చూడండి ఫ్రెండ్స్, డిలీట్ చేసేటటువంటి ఆప్షన్ ఏదైనా ఉంటే దానికి సంబంధించి ఏదైనా వీడియో రూపంలో ఉండాలి. ఇప్పుడు నేను ఇక్కడ ఎవరిదైనా పిఎఫ్ అప్లై చేశాను అనుకోండి, పిఎఫ్ అప్లై చేసినప్పుడు ఏ విధంగా అప్లై చేస్తున్నానో ప్రాసెస్ చూపిస్తున్నాను కదా, అదే విధంగా యుఏఎన్ నెంబర్ డిలీట్ అయితే ఏ విధంగా డిలీట్ చేయవచ్చు అనేటటువంటి ప్రాసెస్ని చూపిస్తే అది జెన్యున్గా నమ్మవచ్చు. కానీ అటువంటి ఆప్షన్ ఏమి చూపించకుండా మీరు మనీ పే చేయండి, 3 మంత్స్ వెయిట్ చేయండి, మీ యొక్క సర్వీస్ హిస్టరీ డిలీట్ చేస్తాము అంటే అదంతా ఫేక్ అని మీరు గుర్తించాలి. ఒక్కసారి పిఎఫ్ అకౌంట్ మనకు క్రియేట్ అయ్యింది అంటే డిలీట్ చేసే ఆప్షన్ ఎక్కడ లేనప్పుడు ఏ విధంగా వాళ్ళు డిలీట్ చేస్తారు. సో ఇక్కడ ఒకసారి మీకు సర్వీస్ హిస్టరీ అయితే చూపిస్తాను. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు నేను పిఎఫ్ పాస్బుక్ ఓపెన్ చేసి సర్వీస్ హిస్టరీ చూపిస్తున్నాను. సో వీరికి 2 కంపెనీస్లో డ్యూటీ చేశారు కాబట్టి 2 ఐడీస్ అయితే ఇక్కడ మనకు కనిపిస్తున్నాయి. ఐడీస్ అంటే ఇక్కడ మనకు పిఎఫ్ నంబర్ కనిపిస్తుంది కదా, ఇది పిఎఫ్ నంబర్, దీన్ని మనము మెంబర్ ఐడి అంటాం. సో ఈ మెంబర్ ఐడి డిలీట్ చేయడం కోసం చాలామంది ఫేక్ కన్సల్టేషన్ని కాంటాక్ట్ అవుతుంటారు, అమౌంట్ పే చేసి తర్వాత అది డిలీట్ కావట్లేదు అనేసి అడుగుతూ ఉంటారు. డిలీట్ అనే ఆప్షన్ లేదు అన్నప్పుడు మీరు మళ్ళీ మనీ పే చేయడము, దాని తర్వాత మీ యొక్క టైం అంతా వేస్ట్ చేసుకోవడం జరుగుతూ ఉంటుంది. సరే, ఎందుకు ఈ సర్వీసెస్ డిలీట్ చేయాలనుకుంటారంటే, కొందరు ఫేక్ మెంబర్ ఐడి క్రియేట్ చేసుకుని, లేదంటే డేట్ ఆఫ్ జాయినింగ్, డేట్ ఆఫ్ ఎగ్జిట్ మిస్మ్యాచ్ ఉన్నప్పుడు, అది కరెక్షన్ చేసుకోలేనప్పుడు దీన్ని ఏ విధంగా డిలీట్ చేయాలని సెర్చ్ చేస్తూ ఉంటారు. కొందరికి ఏంటంటే మల్టిపుల్ యుఎన్ నెంబర్స్ ఉంటాయి, ఒకే పర్సన్కు 3 యుఎన్ నెంబర్స్, 4 యుఎన్ నెంబర్స్ కూడా క్రియేట్ అయ్యాయి గతంలో. ప్రస్తుతం అయితే ఒకటే యుఎన్ నెంబరు యాక్టివ్లో ఉన్నటువంటి యుఎన్ నెంబర్ కంటిన్యూ అవుతుంది. 2017-18 అప్పుడు ఒకే పర్సన్కి, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక ఏ అనే కంపెనీలో డ్యూటీ చేస్తే ఏ అనే కంపెనీలో ఒక యుఎన్ నెంబర్ క్రియేట్ చేసేది, వెంటనే మీరు బిఎన్ కంపెనీలో జాయిన్ అవుతే బిఎన్ఏ కంపెనీలో కూడా మరొక యుఎన్ నెంబరు జనరేట్ చేసేది. సో ఈపీఎఫ్ వాళ్ళు ఏం చేశారంటే, ఇలా కాదు, కంపెనీ చేంజ్ అయిన ప్రతిసారి యుఎన్ నెంబర్ జనరేట్ చేయడం కరెక్ట్ కాదు, ఒకే యుఎన్ నెంబర్ని మనము యూనివర్సల్ అకౌంట్ నెంబర్గా మనము ఆధార్కు దీనికి లింక్ చేసేసి, సో ఏదైతే యాక్టివ్లో ఉన్నటువంటి యుఎన్ నెంబర్ ఉంటుందో అదే మీకు కంటిన్యూ అవుతుంది. సో ఏదైతే మీరు వాడుకలో లేనటువంటి యుఎన్ నెంబర్ ఉంటుందో అది ఆటోమేటిక్గా డీయాక్టివేట్ అయిపోతుంది, లేదంటే మీరు ట్రాన్స్ఫర్ అయినా చేసుకోవచ్చు. కానీ డిలీట్ అనే ఆప్షన్ అనేది ప్రస్తుతానికి లేదు. సో భవిష్యత్తులో వస్తే రావచ్చు, ఎందుకంటే చాలామంది యుఎన్ నెంబర్ డిలీట్ చేయడము, లేదంటే మెంబర్ ఐడి డిలీట్ చేయడం కోసం చాలామంది ఈపీఎఫ్ఓకి క్వారీస్ మెయిల్ ద్వారా పంపిస్తున్నారు, అలానే గ్రీవెన్స్ కూడా ఫైల్ చేస్తున్నారు. కాబట్టి మేబీ చెప్పలేం, ఫ్యూచర్లో వస్తే రావచ్చు, ఎందుకంటే చాలామంది ఈ సర్వీస్ హిస్టరీ ప్రాబ్లం వల్ల ఉద్యోగాలు కోల్పోయిన వాళ్ళు ఉన్నారు, లేదంటే ఉద్యోగము అసలు జాబ్ రాని వాళ్ళు కూడా ఉన్నారు సర్వీస్ హిస్టరీ రాంగ్ ఉండడం వల్ల. సో ప్రస్తుతానికైతే ఎటువంటి అప్డేట్ అయితే లేదు, యుఎన్ నెంబరు మెంబర్ ఐడి డిలీట్ చేసేదానికి ఆప్షన్ లేదు. వీడియో క్లిక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.